ఒక రాజకీయ పార్టీ నాయకురాలు ఆమె అనుచరులు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింగరేణిలో నివాసం ఉండే మహిళ జయలక్ష్మి ఆరోపించారు. అడ్డుకోపోయిన తనపై తప్పుడు కేసులు బనాయించారని, అంతటితో ఆగకుండా తన ఇంటిపై దాడి చేసి కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అదే రోజు సాయంత్రం సింగరేణిలో రహదారిపైననే తన కుమారుడు అనిల్ కుమార్ను హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ఇక ఎన్నిసార్లు పోలీసులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని, హత్య చేసిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, వారి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వారి నుంచి తమను రక్షించాలని కోరింది. నేను ఆమెను పిలిపించి ఇట్లా మాకు ఇది కావాలా, మాకు సపోర్ట్ చెయ్యి అని ఆమెను పిలిపించుకొని, అందరినీ పిలిపించుకొని ఆమె వాళ్ళతో నా రెచ్చగొట్టించి ఒక మీటింగ్ పెట్టి, ఎక్కడి నుంచో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ బతికే అధికారం లేదు, రాయలసీమలో ఇక్కడ ఉండేది లేదు, ఆంధ్ర రాయలసీమ ఇక్కడ బతికేది లేదు, మనది తెలంగాణ, మనది మనకు కావాలని చెప్పి ఆ జనాన్ని రెచ్చగొట్టి, ఆమె మీ జాగా మీరు తీసుకోండి, ఇక్కడ కమిటీలు కడదాము, ఇక్కడ గుడిసెలు వేసుకోండి మీరు, ఆమెను ఇక్కడ కాల్ చేపిస్తాను, ఏది జరిగినా నేను మీకు బాధ్యురాలను అవుతానని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళతో చేపించి రెచ్చగొట్టి నా ఇంటి మీదకి దాడి చేపించింది. ఆదివారం రోజు మధ్యాహ్నం వచ్చి నా కొడుకుని బెదిరించింది. బయటికి రాండి, మొత్తం ఇంటి కుటుంబాన్ని మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టండి అని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అసలు మామూలుగా ఇట్లా ఊకే చూస్తున్నారు. కానీ నా పిల్లలకి రక్షణ ఇవ్వలేదు. నా కొడుకు ఇంట్లో ఉన్నా నా పిల్లలకు కానీ నా కొడుకు కానీ గజ గజ వణికిరంట భయంతో ప్రాణభయంతో ఏడుస్తుంటే కూడా నా పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు. మధ్యాహ్నం ఆమెను పిలిపించి ఇట్లా మాకు